హాయ్ ఫ్రెండ్స్, కొమ్ముల బాయిలర్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరొక కొత్త వీడియోతో ముందుకు వస్తాం. టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ మరొక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ బాయిలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్, అయితే ఈ విధంగా చేయండి చట్టపరమైన ప్రక్రియ ద్వారా. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఇవాళ టాపిక్లో బాయిలర్ మీరు ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నారో ఆ డిస్టిక్ అయితే డిస్టిక్, స్టేట్ అయితే స్టేట్, ఆ స్టేట్లో మీరు ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళ ఫస్ట్ లెటర్ ప్యాడ్ మీద ఫస్ట్ టైం పేపించి సిగ్నేచర్ ఆధారైతే సిగ్నేచర్ చేయించుకొని ఆ దగ్గరలో ఉన్న ఏదైతే బాయిలర్ ఆఫీస్ ఉంటుందో ఆ బాయిలర్ ఆఫీస్లో మీరు ఎన్ఓసీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఎన్ఓసీ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేస్తే అప్పుడు మీరు కొనుగోలు వాళ్ళ దగ్గర నుంచి ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టుకొని మీరు తీసుకొచ్చుకొని ఇక్కడ మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకున్నారో అక్కడ పెట్టుకొని ఆ లోకల్లో ఉన్న బాయిలర్ ఆఫీస్లో మీరు ఈ ఎన్ఓసీ లెటరు అండ్ మీకు అమ్మినట్టుగా వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ లెటర్ ప్యాడు ఆధార్ సిగ్నేచర్ పెట్టిస్తారు కదా, ఆ రెండు కాపీలు మీరు ఇక్కడ ఒరిజినల్స్ ఇక్కడ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు అప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో కాంట్రాక్టర్ ద్వారా మీరు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎరక్షన్, మౌంటింగ్, ఫిట్టింగ్ అండ్ పైప్ లైనింగ్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆఫీస్ వారు కూడా మీకు అలాట్ చేస్తారు పర్మిషన్స్ ఆర్డర్ అనేది, ప్రొవిజనల్ ఆర్డర్ అనేది మీకు అలాట్ చేస్తాకి ఎక్కువగా తొందరగా ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు లేని పక్షంలో మీరు చాలా ఫర్దర్గా లీగల్గా చాలా మీరు సఫర్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు బాయిలర్ ఎందుకు కొన్నారు, మీరు ఎక్కడ కొన్నారు, ఏంటి దొంగ బాయిలరా అదా ఇదా అని చెప్పి ఆఫీసర్స్ అసలు యాక్సెప్ట్ అనేది చేయరు ఫ్రెండ్స్. ఎన్ఓసీ కానీ మీరు కొనుగోలు చేసిన వాళ్ళ లెటర్ పై హ్యాడ్లు కానీ లేకపోతే కనుక అది నాన్ ఐబీఆర్ కింద కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్, ఎందుకనే మీరు అది అనేది కంపల్సరీగా ఉండాలి.